ఏదైనా కానీ, కాకపోతే ఈ వర్షాలకి రోడ్ అంతా మొత్తము ఇదైపోయింది సార్. మొత్తం ఈ ఆపోజిట్లో ఇక్కడ కుక్కలు కానీ ఏదైనా కానీ వాటర్ ప్రాబ్లం అయితే ఏది ఉండదు సార్. ఏరియా పరంగా అయితే బాగుంటుంది, ఇక్కడ కొంచెం కేరింగ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. స్థానికంగా కార్పొరేట్ అందుబాటులో ఉంటారా? ఉంటారు సార్, ఎప్పుడు కాల్ చేసినా ఎనీ టైం ఎప్పుడైనా వస్తారు. కాకపోతే లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ వర్షాలు పడి ఈ కరోనా టైం వల్ల ఈ రోడ్ అంతా పట్టించుకోకుండా అయింది. మిగతా టైంలో ఎనీ టైం ఎప్పుడైనా కానీ వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటుంది సార్, అట్లేం లేదు. కాకపోతే కొంచెం ఉంటారు కదా సార్, వాళ్ళ టైమింగ్ చూసుకుని వస్తారు. కానీ అందరు బాగుంటారు సార్, అందరు తొందరగా రెస్పాన్స్ అవుతారు. కేటీఆర్ పనితీరు, మెట్రో కానీ లేకపోతే ఐటీ వర్క్, కేబుల్ బ్రిడ్జ్ ఏం లేదు సార్. ఇప్పుడు మెట్రో అంటే గత 3 మంత్స్ నుంచి లాక్డౌన్ వల్ల ఆగిపోయింది, ఇప్పుడైతే రెగ్యులర్గా నడుస్తుంది. సో మేము కూడా మెట్రోకే వెళ్ళేసి వస్తూ ఉంటాం ఎక్కువ శాతం. కేటీఆర్ వర్క్ ఈజ్ గుడ్, కానీ యూత్ని కొంచెం పట్టించుకొని జాబ్లు ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. ఎందుకంటే నేను కూడా నర్సింగ్గా జాబ్ చేస్తున్నాను ఇక్కడ నాచారం ఈఎస్ఐలో. మేము గత 12 ఇయర్స్ నుంచి అక్కడే జాబ్ చేస్తున్నాం, మాకు ఇప్పటి వరకు పర్మనెంట్ జాబ్ అంటూ కూడా ఏమి లేదు సార్. రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం, శాలరీస్ కూడా మాకు ఇంక్రిమెంట్ కూడా ఏం లేదు. గత మాకు 7 మంత్స్ నుంచి కూడా శాలరీస్ లేవు సార్. మాకు లేకనే మేము ఈ షాప్ పెట్టుకున్నాం, ఏదో కొంచెం గోల్డ్ అవి పెట్టుకొని 3 మంత్స్ వరకు శాలరీస్ వచ్చినాయి. కానీ మాకు శాలరీస్ పెరిగి మాకు కూడా హాస్పిటల్లో మాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మాకు పర్మనెంట్ చేస్తే బాగుంటుంది. కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ కోరుకుంటున్నాం మేము. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది గ్రేటర్ పరిధిలో? కేసీఆర్ మాకు కూడా యూత్కి అన్ని చేస్తే మాత్రం కంపల్సరీగా కేసీఆర్దే వస్తుంది సార్, మన తెలంగాణ వస్తుంది. కానీ యూత్కి మాత్రం చాలా వరకు కోపంగా ఉంది. అన్ని యూత్ని కూడా పట్టించుకొని జాబులు ఇచ్చి మాకు కొంచెం రెస్పాన్స్ ఇస్తే మాత్రం కంపల్సరీగా తెలంగాణ వస్తుంది సార్. వస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. కానీ మా యూత్ని కూడా పట్టించుకొని మాకు జాబులు పర్మనెంట్ చేస్తే మాత్రం. ఎక్కువ శాతం పొలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. కానీ చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి మాత్రము ఇప్పటి వరకు ఎటువంటి జాబ్స్ లేవు సార్. అదొక్కటే కానీ వాళ్ళని కూడా కొంచెం పట్టించుకుంటే మాత్రం మాకు జాబ్స్ ఇచ్చి శాలరీ ఇంక్రిమెంట్ చేసి మేము చేసిన శ్రమను కొంచెం కేసీఆర్ కేటీఆర్ గుర్తిస్తే. మేము నర్సింగ్ చేస్తాం సార్, మేము హాస్పిటల్లో ఈ కరోనా టైంలో కూడా మేము చాలా సేవ చేసాం. కానీ మాకు ఆ టైంలో కూడా శాలరీస్ లేవు, కరెక్ట్గా ఫుడ్ లేదు. కానీ ఒక్కరోజు కూడా మేము డ్యూటీలు బంద్ చేయలేదు, కంటిన్యూగా వెళ్ళాము. మీరు కావాలంటే నాచారం ఈఎస్ఐ వచ్చి చూడండి. ఇక్కడ సనత్నగర్ ఈఎస్ఐ ఒక టైప్ ఉంది, నాచారం ఈఎస్ఐ ఒక టైప్ ఉంది. మేము దాదాపు అందులో 200 నెంబర్స్ కూడా ఉన్నాం. మాలాండ్గా సేవ చేసే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చాలామంది ఉన్నారు సార్ వాళ్ళు. సో వాళ్ళని కూడా పట్టించుకొని కొంచెం ఇప్పుడు టీఎస్పిఎస్సి కూడా జాబ్స్ తీస్తున్నారు. అందరికీ జాబులు ఇచ్చి అందరినీ కరెక్ట్గా కన్వీనెంట్గా అందరినీ మంచిగా ఈక్వల్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది సార్. ఫైనల్గా 6 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎలా సాగుతుంది? ఎలా సాగుతుందంటే కొన్ని విషయాల్లో మంచిగా సాగుతుంది, కొన్ని విషయాల్లో రాంగ్ చెప్తున్నాను కదా సార్. యూత్ పరంగా కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, మిగతా అందరికీ బాగా జరుగుతుంది సార్. ఎక్కువ ఉస్మానియా యూనివర్సిటీ కానీ చాలాసార్లు చాలా రకాలుగా చాలా జరిగినాయి కదా సార్ ఇంతకుముందు కూడా. ఇలా అందరినీ వాళ్ళని కూడా పట్టించుకుంటేనే మంచి జరుగుతుంది. లేదు అంటే ఈసారి ఎలా ఉంటుందో నేను కూడా చెప్పలేను సార్. ఇంకా నేను చాలా కష్టపడి ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళి తెలంగాణ వస్తుంది, తెలంగాణ కోసం పోరాడిండ్రు కాబట్టి కేసీఆర్ గారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మేము ఓట్లు కూడా వేసాం సార్ ఆ టైంలో. కానీ ఇప్పుడు ఓటు వెయ్యాలంటేనే భయంగా ఉంది, అసలు ఎందుకు వెళ్ళాలి, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో మమ్మల్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. తెలంగాణని కేసీఆర్ని ఎప్పటికీ మర్చిపోలేదు. దట్స్ ఆల్.